अंदर की नमस्ते नैन नेल्लूर चापल पुल चुना दी एमेम कावा अन्नी चक 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 मत सामान दगर पेकनी चूपस्ता रही ओके नैन कि चापल कि चापल सरपड़ा 100 ग्रामल चिंतपंडु नानबेट्टुकुंटुन्नानु मन चापल पुलुसुकि कावाल्सिन ऐटम्स एंटंटे ओक किलो रागंडि चाप तीसुकुनि कोसुकुनि शुभ्रंगा उप्पेसि कडिवि पेट्टुकुनामंडि तर्वात रेंडु पेद्द उल्लिगड्डलु ओक मामिडिकाय ओक टमाटा ओक आरु पच्चिमिरपकायलु कोद्दिगा कोत्तिमीरि ओक करेवपाकु मंड इवंडि मनं चेयबोये चापल पुलुसुकि कावाल्सिन ऐटम्स చింతపండు ఆల్్రెడీ నానబెట్టుకున్నాం ఓకే ఇలా నిలువుగా పెద్ద ముక్కలే కోసుకోవాలండి చిన్న ముక్కలు అవసరం లేదు ఈ విధంగా నిలువుగా పెద్ద ముక్కలు కోసుకుంటే సాల్ టమాటా కూడా ఇలా పెద్ద ముక్కలే కోసుకుంటే సరిపోతుంది మామిడికాయ కూడా ఈ రకంగా ఏ సైజ్ కోసుకుంటే సరిపోతుంది ముందుగా 5 చెంచాల ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 చెంచా మెంతులు 1 చెంచా జీలకర్ర ఇవన్నీ కొంచెం వేగాక ఉల్లిగడ్డలు వేసుకుందాం ఇవి మాత్రం మాడకుండా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఈ మాడనే అనుకో కూరంతా చేదొచ్చేస్తది ఉల్లిపాయలు వేసుకుందాం ఈ ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంటే 2 3 నిమిషాలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఈ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఆ ఒక 2 నిమిషాలు పచ్చిమిర్చి వేసిన తర్వాత టమాటాలు కూడా వెంటనే వేసుకుందాం ఓకే ఇప్పుడు ఒక చెంచా పసుపు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పిప్పి రాకుండా జ్యూస్ వరకు తీసి పోసుకుందాం అందులోనే నీళ్లు పోసుకొని మీ చిక్కదానానికి సరిపడా సర్వ్ చేసుకోండి ఓకే ఇలా పోసుకుందాం ఇప్పుడు చింతపండు వేసుకున్న వెంటనే 6 చెంచాల కారం వేసుకుందాం ఈ కారం వేసుకుని ఈ విధంగా పులుసులో కారం అంతా కలిసిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట కారం ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకో చెంచా కారం ఎక్కువ వేసుకోవచ్చు ఈ కారాన్ని వేసిన తర్వాత ఈ విధంగా పులుసులో కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని చింతపండు పులుసు బాగా ఉడకనివాల ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు అలా వదిలేద్దాం చూశారు కదండి బాగా ఉడుకుతుంది ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత మనం ఒక చెంచా నర ఉప్పు వేసుకుందాం అలాగే ఒక చెంచా ధనియాల పొడి కూడా వేసుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం ఓకే
చేప ముక్కలు వేసే ముందు ఇప్పుడే ఒకసారి మనం ఉప్పు చూసుకుందాం. కొంచెం పట్టుదండి, ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఇలా కలుపుకుని ఒకసారి కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు ఎంత వేసుకున్నా కానీ ఈ కూరకి మంచి టేస్ట్ ఇస్తుంది అన్నమాట. ఓకే, కరివేపాకు ఎంత వేసుకున్నా పర్వాలేదు. వేసుకుని ఈ విధంగా కలుపుకుని వెంటనే చేపల ముక్కలు వేసుకుందాం. మనం చేప ముక్కలు వేయగానే ఈ ఒక్కసారి ఇలాగా గరిటతో అన్నీ కలుపుకొని ఇక తర్వాత మాత్రం గరిటె పెట్టకుండానే మనం గిన్నెను అటు ఇటు తిప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇక మాత్రం గరిటె పెట్టకూడదు ఈ చేపలకి. ఇలా అన్నీ తిరిగేసుకుని కొంచెం ఉడకబెట్టిన తర్వాత దీన్ని ఇలా వదిలేసేయాలన్నమాట. ఓకే, తర్వాత గరిటె పెట్టామనుకోండి ముక్కలన్నీ విరిగిపోతాయి. మనం చేప ముక్కలు వేసుకున్న 5 నిమిషాలకి మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందామండి. ఓకే, ఈ నెల్లూరు చేపల పులుసుకి మామిడికాయ తప్పనిసరి వేయాలండి, వేస్తేనే అది నెల్లూరు చేపల పులుసు అంటారు. మనం చేప ముక్కలు వేసుకున్న 5 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు టోటల్గా ఒక 1/4 గంట సేపు ఇప్పుడు బాగా ఉడకాలి. మధ్య మధ్యలో మూత తీసి దాన్ని బట్టతో పట్టుకుని గిన్నెను అటు ఇటు తిప్పి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుందాం. ఈ మాత్రం కొత్తిమీర వేసుకుని ఇలా చల్లుకొని దింపేసుకోవటమే. ఇంకా టోటల్గా 20 నిమిషాలు ఉడకనిచ్చామండి. చేప ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇప్పుడు అయిపోయింది, దింపేసుకుందాం. బ్రహ్మాండంగా కుదిరింది. అబ్బా, నేను రాగండి తీసుకున్నానండి. బొచ్చ కావచ్చు, కొరమేను కావచ్చు, ఏదైనా సరే ఇదే టైప్లో కానీ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇదే విధంగా మీరు ఇంట్లో చేసుకుని తింటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆహా ఓహో అని
లొట్టలేసుకుంటూ తింటారన్నమాట. అంత టేస్ట్గా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే.